హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బెండకాయ ఫ్రై రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం మార్చి చేయండి, చాలా బాగుంటుందండి. కావలసినవి బెండకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెప్పలు, 1/2 కప్ పల్లీలు, 5 ఎండుమిర్చి. స్టవ్ మీద మూకిరి పెట్టి పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు కొంచెం వేగాక జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఒకసారి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ అయిపోనక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చాగా ఉండొచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని కరివేపాకులు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని తరువాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. గరిటెతో కలియబెట్టుకోవాలండి. బెండకాయలు జిగురు వస్తాయి కదా, 2 డ్రాప్స్ నిమ్మరసం వేస్తే ఆ జిగురు త్వరగా పోతుందండి. బెండకాయ ముక్కలు దగ్గర పడ్డాయి కదండి, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీ పౌడర్ని వేసుకోవాలండి. 3 స్పూన్ల పల్లీ పౌడర్ని వేసుకుని ఒకసారి కలియబెట్టుకోవాలి. 1 నిమిషం అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేయండి, టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ఫ్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.